T20 World Cup लो टीम इंडिया तना नेक्स्ट मैच नी साउथ अफ्रीका तो आड़बोतुंदी। ई मैच कूडा गेलिस्ते ई वर्ल्ड कप लो हैट्रिक विजयालतो टीम इंडिया दादापुगा सेमीफाइनल बर्थ नी कन्फर्म चेसुकुंटुंदी। అలాగనీ సౌత్ ఆఫ్రికా టీంని తక్కువగా అంచనా వేయలేం। అసలు సౌత్ ఆఫ్రికా టీం ఈ వరల్డ్ కప్లో ఎలా ఆడుతోంది, వాళ్ళ బ్యాటింగ్లో ఎవరు అదరగొడుతున్నారు, బౌలింగ్లో ఎవరు హడలెత్తిస్తున్నారో తెలుసుకుందామా। సౌత్ ఆఫ్రికా జింబాబేతో ఆడిన మొదటి మ్యాచ్లో వర్షం వల్ల 9 ఓవర్ల కుదిస్తే జింబాబే 79 పరుగులు చేసింది। తర్వాత మళ్ళీ వర్షం వల్ల 7 ఓవర్ల కుదించి సౌత్ ఆఫ్రికా టార్గెట్ను 64 పరుగులుగా నిర్ణయించారు। ఆ మ్యాచ్లో డికాక్ పిచ్చి కొట్టుడు కొట్టాడు, కేవలం 18 బంతుల్లోనే ఒక 684లతో 47 పరుగులు బాదేశాడు। దీంతో సౌత్ ఆఫ్రికా 3 ఓవర్లలోనే 51 పరుగులు చేసింది। ఇంకొక ఓవర్ వేసున్న సౌత్ ఆఫ్రికా ఈజీగా గెలిచేవారే, కానీ వరల్డ్ కప్ లాంటి ఈవెంట్ లో సౌత్ ఆఫ్రికాను దరిద్రం ఎలా వెంటాడుతుందో తెలిసిందే కదా। మళ్ళీ వర్షం పడి మ్యాచ్ ని ఆపేశారు, దీంతో సౌత్ ఆఫ్రికాతో పాటు జింబాబేకు ఒక పాయింట్ ఇచ్చారు। ఇక బంగ్లాతో ఆడిన సెకండ్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం అయితే చెల్లరేగిపోయింది। మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా డికాక్ 38 బంతుల్లో 3 సిక్స్లు 7 ఫోర్లతో 63 రన్స్ కొడితే రస్సౌ మాత్రం విశ్వరూపం చూపించి ఈ టీ20 వరల్డ్ కప్ లో మొదటి సెంచరీని నమోదు చేశాడు। వరల్డ్ కప్ లాంటి ఈవెంట్ లో సౌత్ ఆఫ్రికా టీం నుండి ఇంతకు ముందు ఎవ్వరూ ఒక్క సెంచరీని నమోదు చేయలేదు। అయితే ఇప్పుడు రస్సో మాత్రం బీభత్సంగా బ్యాటింగ్ చేసి ఏకంగా 8 సిక్స్లు 7 ఫోర్లతో 56 బంతుల్లోనే 109 రన్స్ చేశాడు। దీంతో సౌత్ ఆఫ్రికా 205 పరుగుల భారీ స్కోర్ చేసింది। ఇక బౌలింగ్ లో బంగ్లాదేశ్ ను బెంబేలెత్తించి 101 పరుగులకే కట్టడి చేయడంతో 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి నెట్ రన్ రేట్ ను అమాంతం పెంచేసుకుంది సౌత్ ఆఫ్రికా। ఇలా బ్యాటింగ్ లో డికాక్ ఫుల్ ఫామ్ లో ఉండటం, రస్సో కూడా సూపర్ సెంచరీతో ఊపు మీద ఉండడం, తర్వాత స్టెప్స్, మార్క్రమ్, మిల్లర్ లాంటి బాటగాళ్లతో చాలా బలంగానే కనిపిస్తుంది సౌత్ ఆఫ్రికా టీం। ఇక బౌలింగ్ విషయానికి వస్తే నోర్జీ సూపర్ బౌలింగ్ తో బంగ్లా మ్యాచ్ లో 4 వికెట్లను కూల్చాడు, మొదటి మ్యాచ్ కలుపుకొని 5 వికెట్లు తీశాడు। మెయిన్ బౌలర్ రబాడా మాత్రం అంత ప్రభావాన్ని చూపలేకపోయాడు, రెండు మ్యాచ్ల్లో 5 ఓవర్లేసి 44 పరుగులు ఇచ్చి కేవలం 1 వికెట్నే కూల్చాడు। ఇది టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా టీం ఆట తీరు। ఇప్పటి వరకైతే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఎదుర్కొంటుంది టీమ్ ఇండియాను। సౌత్ ఆఫ్రికాపై మంచి రికార్డు ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లోను ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంది। ఇప్పటికే 2 వరుస విజయాలతో టీమిండియా ఉరకలేస్తుంది। పాకిస్తాన్ తో మ్యాచ్ లో దాదాపుగా 90% మంది టీమిండియా ఓడిపోతుంది అనుకున్నారు, కానీ అలా అనుకున్న వాళ్ళ దిమ్మ తిరిగేలా, చరిత్రలో నిలిచిపోయేలా, ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునేలా కింగ్ కోహ్లీ వీరోచిత పోరాటానికి హార్దిక్ పాండ్యా తోడై అశ్విన్ సూపర్ ముగింపుతో టీమిండియా గెలుపు బావుట మోగించింది। ఈ విజయంతో టీమిండియా అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది। ఇక రెండో మ్యాచ్ లో 56 పరుగులతో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది। పాకిస్తాన్ తో మ్యాచ్ లో విఫలమైన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్లు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు। కింగ్ కోహ్లీ వరుసగా మరో హాఫ్ సెంచరీతో చెలరేగాడు। ఆడిన 2 మ్యాచ్ల్లో ఏ బౌలర్ కూడా కోహ్లీని అవుట్ చేయలేకపోయారు। అలాంటి కిర్రాక్ ఫామ్ లో ఉన్నాడు మన కింగ్ కోహ్లీ। ఇక వీళ్లకు తోడు కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ కి పనిచెప్తే టీమిండియాకు తిరుగుండదు। బౌలింగ్ విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ కి ముందు అనుకున్నంత సమస్యలైతే ఏమీ కనిపించట్లేదు। పాకిస్తాన్ లాంటి టీం పైన మొదట విజృంభించారు, తర్వాత పట్టుసడిన మళ్ళీ పుంజుకొని కట్టడి చేయగలిగారు। ఇక నెదర్లాండ్ బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సూపర్ బౌలింగ్ తో వరుసగా వికెట్లని కూల్చారు। ఇలా బ్యాటింగ్, బౌలింగ్ లో ఇప్పటి వరకు మంచి ఆట తీరునే కనబరిచారు। ఇలాంటి ఆటనే సౌత్ ఆఫ్రికాపై కూడా కొనసాగిస్తే గెలవడం మాత్రం అంత కష్టమేం కాదు। మీరు చెప్పండి, టీమిండియా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుందా, కమెంట్ చేయండి। అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి।